ఎస్టేట్ దగ్గరకు వచ్చినప్పుడే ఎవరికైనా అది పబ్లిక్ డాక్యుమెంట్ డొమైన్లో ఉంటుంది, మీడియా వాళ్ళకైనా ఎవరికైనా వస్తుంది. ఎట్లా కొన్ని పత్రికలకి కొన్ని ఛానల్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. దట్ టు మీ ఎల్లో మీడియా ఛానల్స్కి ఏ విధంగా వచ్చింది, ఎందుకు పేపర్లో పబ్లిష్ చేశారు, కోర్టులో ఏమైనా సబ్మిట్ చేశారా డాక్యుమెంట్, కోర్టులో డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వెబ్సైట్లో రావాలి. అంటే ఎంత కుట్రపూరితంగా ఇంకా ఈ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పేరుకు బయటకు వచ్చామని చెప్పి లోపాయి గారు ఇంకా భాగస్థులుగా ఉన్నారనే దానికి ఇదే నిదర్శనం. వాళ్ళు లోపాయి గారికి వ్యవహారం చేసుకునే ఈ విధంగా మళ్ళా కేసులు బనాయించే కార్యక్రమం చేస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే 6 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లో మళ్ళా దుమ్మెత్తిపోసే కార్యక్రమం, బురదల్లే కార్యక్రమం చేయాలని దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తున్నారు. రెండు, తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, కానీ మేము కానీ మా నాయకుడు కానీ ఇటువంటి కేసులనైనా న్యాయస్థానాల్లో నిర్భయంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద మాకు అపారమైన నమ్మకం ఉంది, గౌరవం ఉంది. తప్పకుండా సచీరుడుగా ఎటువంటి ఇది లేకుండా మచ్చ లేకుండా మా నాయకులు కానీ కుటుంబ సభ్యులు కానీ బయటకు వస్తారని చెప్పి గుండె మీద చేసుకొని చెప్పగలుగుతాను. ఏంటండి మీరు పొలిటికల్ దీనికోసం ఇంట్లో ఉన్న మహిళల్ని ఇదే చేసే కార్యక్రమం చేస్తారండి? అటువంటి రాజకీయ నీచ రాజకీయం చేసే సంస్కృతి చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ మాకు లేదు. విలువలతో రాజకీయం చేస్తున్నాం, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నేర్పింది మాకు అది, విలువలతో రాజకీయం చేయాలని కానీ ఇట్లాంటి నీచ రాజకీయాలకు పాల్పడమని కాదు మాకు నేర్పింది. రాజశేఖర రెడ్డి గారు ఆశయాల కోసం పెట్టిన పార్టీ మాత్రం.